నియోజకవర్గం వనపర్తి మండలం పులగుర్త గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పంపన ఆనందరావు గారిని వైఎస్ఆర్సీపీ నాయకులు వేధింపులు ఆక్రమణ కేసులు పెడతామని పోలీసుల వేధింపులకు గురి చేయడం వలన పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాత్నం చేసుకోవడంతో కాకర అమృత హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ధైర్యాన్నిచ్చారు టీడీపీ బృందం. ఆనందరావు అనే వ్యక్తి మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం మేరకు మేమందరం కూడా బీసీ నాయకులు కొండబాబు అందరూ కూడా ఇక్కడికి ఆయన సూచన మేరకు మరి రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో చాలా దారుణం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడు యాక్టివ్గా పనిచేస్తున్నాడు అధికారంలో లేకపోయినా అనే సంకల్పంతో ఆయన మీద కక్ష కట్టి అక్కడ స్థానిక నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్కడ ఎమ్మెల్యే గారు చూసిన ప్రకారం ఈరోజు గురయ్యి ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడ్డారు. ఇప్పుడే ఆ రోజు వాళ్ళు హాస్పిటల్ పరమయించడం చాలా సీరియస్గా ఉందని చెప్పాలి. ఈరోజున ఏదైనప్పుడు కూడా ఈ రోజున ఆ విధానం చూస్తుంటే కేవలం ఆనందరావు పేకాట నడుపుతున్నారన్న ఆలోచనతో ఆయన వేధించారని చెప్తున్నారు. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం పులగుర్త గ్రామానికి చెందిన పంపన ఆనందరావు అనే ఒక బీసీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణాలకు చెందిన వైసీపీ నాయకులు వారి ప్రోద్బలంతో పోలీసులు వేధింపులకు గురి చేయడం వల్ల ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో అతన్ని నానా హింస పెట్టడం జరిగింది.